90 न्यूज को स्वागत। ఇప్పుడు క్యారెట్ తెచ్చుకుంటున్నాం, కారణం ఏమి? ఇక్కడ లేట్ గా వడ్డిస్తున్నారా, లేకపోతే మీకు సమయం సరిపోవడం లేదా, లేకపోతే అన్నం సరిగా చేయడం లేదా? మళ్ళీ అంత బాగున్నప్పుడు ఇంటికాడ నుంచి క్యారెట్ తెచ్చుకుంటున్నారమ్మా? గవర్నమెంట్ మీకోసం ప్రొవైడ్ చేసి మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తూ ఉంది కదా, మీరు ఇంటికాడ నుంచి తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసము? అంటే అంటే ఎక్కడ లోపం ఉందంటే, అంటే ఇక్కడ వండే వాళ్ళ లోపం ఉందా, లేకుంటే ఏమన్నా లేకపోతే తెచ్చుకోవాలా? బాగుంది కదా, ఎలా ఉన్నాయి? అక్కడ విద్యార్థులకు నాణ్యమైన భోజనాలతో పాటు విద్య కూడా అందుతుందా లేదా? ఆ పరిసర ప్రాంతాలు నీట్గా ఉన్నాయా లేదా? బాత్రూమ్లు అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, అన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎమ్మెల్యే సాహిత్య రెడ్డి గారు ప్రతి స్కూల్ని ఆయన విజిట్ చేయమని చెప్పడం జరిగింది. మేము అన్ని స్కూల్ని విజిట్ చేస్తూ 3 రోజులుగా ఇదే పనిలో ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ హై స్కూల్, ఈ మున్సిపల్ హై స్కూల్ వచ్చేసి 42 వార్డులకు ప్రధానమైనది. దాదాపు ఇక్కడ దాదాపు 42 వార్డుల నుంచి పిల్లలు వస్తారు. ఇక్కడ బోధన వసతి కూడా ఎలా ఉందని ఒకసారి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకు ప్రతి స్కూల్లో, టౌన్లో మున్సిపాలిటీ లిమిట్స్లో ఉండే స్కూల్లో హెచ్ఎంకి గాను మున్సిపల్కి గాను చెప్పేది ఒకటే, అక్కడ ఎవరైతే మెడమెన్ తీసుకుంటున్నారో మీరు అప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళ మీ పర్యవేక్షణ ఉంటాం, వాళ్ళ మీద ఉండాలా? వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలకు అందిస్తున్నారా లేదా మంచి భోజనం? మీ స్కూల్ ప్రాంతంలో ఏదైనా గలీజ్ ఉంటే కూడా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకురావాలని, లేదంటే కమిషనర్, మున్సిపల్ స్కూల్ అయితే కమిషనరు, తర్వాత ఈ హై స్కూల్ అయితే ఎంఈఓ కంప్లైంట్ చేసి అక్కడ ఏమైనా వాళ్ళతో సమస్య తెగకపోతే ఏమైనా డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టి తీసుకురావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిల్లలకు విద్యకు పెద్ద పీటేషన్, ఎక్కడ కూడా పిల్లలు డ్రాప్ అవ్వకూడదు. ఆ డ్రాప్ అవ్వడానికి కారణం సరైన భోజనం లేక, ఆ స్కూళ్ళలోన వసతి పెరిగిలేక, ఇలాంటివి ఉన్నందువల్ల పిల్లలు చాలామంది డ్రాప్ అవుతున్నారు. అది డ్రాప్ కాకూడదు, వాళ్ళకు అన్ని మంచి భోజనాలు ఇస్తూ ఎవరైతే డ్రాప్ అవుతున్నారో ఆ పిల్లలు కూడా మళ్ళీ చదువుకొని ఉద్దేశంతోనే 4-7 కార్యక్రమం పెట్టినారు పిల్లలకు. ఈ మీరు ఎవరైతే టౌన్లో మిడ్ డే మీల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పేది మీకు, మీరు సక్రమంగా పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టకపోతే మిమ్మల్ని ములాజు లేకుండా తీసుపడేయడం జరుగుతుంది. మీ మీద యాక్షన్ మెను ప్రకారం ఫాలో కావాలా, మెనులో ఏముంటే దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకున్నట్లు ఫాలో కావాలా. మీరు వ్యక్తిగత కారణాలు చెప్తే వినే సమస్య ఉండదు. ఎమ్మెల్యే గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. తర్వాత మీరు ఎక్కడైతే పిల్లలకి మంచి భోజనం పెడతారో గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, ఇక్కడ నాయకులకు మంచి పేరు వస్తుంది. మీరు ఎప్పుడైతే సరిగ్గా పెట్టలేదో మీరు ఆ గవర్నమెంట్ పెట్టిన సంక్షేమ పథకాలని మీరు కార్చిన వాళ్ళు అవుతారు. కావడం మిమ్మల్ని తీసేయడం జరుగుతుంది. నా పేరు బి దేవా, YSRCP పట్టణ అధ్యక్షుడు.
ఒక చిన్న పాయింట్ అన్న. దేవా గారు పర్యవేక్షణలోకి వచ్చారు, చాలా మంచి సుదినం ఈరోజు. ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయంగా కాకుండా పిల్లలకు విద్య వైద్యకు ఉపాధికి కావలసిన పర్యవేక్షణ ఉంటేనే బాగా జరుగుతుందనేసి ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల వాళ్ళు నిరంతరం 3-4 దినాల నుంచి స్కూళ్ళను పర్యవేక్షిస్తున్నారు. అది మనకు కూడా మంచిది, మనం కూడా ఇవ్వటం. వాళ్ళు అదే చెప్తున్నారు, మిడ్డే మీల్స్ ఏదైతే ఉందో మిడ్డే మీల్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మెను ప్రకారంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానన్నారు. చాలా మంచిది, మాకు ఒక రిస్క్ తగ్గింది. రెండవది, నాడు నేడు ఈ స్కూళ్ళు తీసుకోకముందు మా స్కూల్ 11 నుంచి 1200, కానీ ఇప్పుడు నాడు నేడు చేసుకున్న తర్వాత స్కూళ్లను బాగుపరిచిన తర్వాత 1675, అంటే ఎంత శాతం పెరిగింది మీరు చూడొచ్చు. అంటే జగనన్న విద్యకు వైద్యానికి ఎంతటి సోపానం వేస్తున్నారు, పిల్లల కోసం ఎంతటి డబ్బు ఖర్చు పెడుతున్నారో చెప్తున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వాటిని పర్యవేక్షిస్తూ వాటిని సంరక్షిస్తూ పిల్లలు బాగోగులు చూస్తారని ఆశిస్తూ విరమిస్తారు. బయాజుద్దీన్, అసిస్టెంట్ హెచ్ఎం, మున్సిపల్ హై స్కూల్.